సాహితి సరస్వతికి నమస్కారం అమితామోదవప్రసూనముల నిన్నర్చించుచో గద్యపద్యములు హించి వివిధ పాడుచో అమృతాహారములిచ్చుచో నిపుణుడై ఆటాడుచో అందు తము సద్భక్తియనీ చేకొను పదార్థం బెల్ల సర్వేశ్వరా ఓ సర్వేశ్వర స్వామి అమితామోదనవ్రసూనముల నిన్నర్చించుచో అత్యంత ఆనందముతో ఏ ఏ ప్రదేశములలో ఎటువంటి పుష్పములు పూచినా ఆ పువ్వులన్నింటినీ కూడా రప్పించి ఆ సరికొత్త పువ్వులతో నిన్ను పూజ చేసేటువంటి సమయంలో పద్యములు ఊహించి నుతించుచో ఇంతవరకు ఏ కవి నిన్ను ప్రశంసించని విధంగా నిన్ను ప్రస్తుతి చేయని విధముగా అద్భుతమైనటువంటి భావములతో అద్భుతమైనటువంటి శబ్దములతో మధురంగా శ్రావ్యంగా చక్కని కవిత్వం రచించి పాడి నిన్ను సంకీర్తనం చేసి నిన్ను ఆరాధించేటువంటి సమయంలోను వివిధ వ్రాతముల్ పాడుచో శ్రావ్య మధురమైనటువంటి గీతములతో సంకీర్తనములతో నిన్ను ఆరాధించేటువంటి వేళలో అమృతాహారములిచ్చుచో ఈ భూమిపైన ఉన్నటువంటి సకల మధుర పదార్థములను తీసుకుని వచ్చి వాటిని నీకు నైవేద్యం చేసి సమర్పించేటువంటి సమయంలోనూ నిపుణుడై ఆటాడుచో దివ్యాద్భుతమైనటువంటి నాట్యం చేస్తూ ఆ నాట్యం చేసేటువంటి సమయంలో కూడా నిన్నే ఆరాధిస్తున్నప్పటికీ కూడా అందు చిత్తము సద్భక్తియే నీవు చేకొను పదార్థం బెల్లా నీవు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా నీ భక్తులు వారు మహాద్భుతమైనటువంటి మధుర పదార్థములను నీకు నైవేద్యం చేసిన నీవు దాంట్లో స్వీకరించేటువంటిది వారి యొక్క నిర్మలమైనటువంటి మనస్సుని సద్భక్తిని వారికి కలిగినటువంటి చక్కని భక్తిని ఆ మంచి మనస్సుని మాత్రమే నువ్వు చూస్తావయ్యా ఆ పుష్పరాశిని చూడవు అలాగే వివిధ గీత వ్రాతముల్ పాడుచో శ్రావ్య మధుర గంభీరములైనటువంటి సంకీర్తనములతో నిన్ను పాడుతూ అర్చిస్తున్నా కూడా ఆ శ్రావ్య మధురమైనటువంటి గానం చూడవు ఆ గానం చేసేటువంటి భక్తుని హృదయంలో ఉన్న భక్తిని అతని యొక్క చిత్తశుద్ధిని వాటిని మాత్రమే నువ్వు స్వీకరిస్తావు అవే చూస్తావు అందు చిత్తము సద్భక్తియే నీవు చేకొను పదార్థం బెల్ల సర్వేశ్వరా ఈ పువ్వులు ఆ నైవేద్యములు ఈ కనిపించేటువంటి పదార్థములు ఎంత వైభవముగా రమ్యముగా ఉన్నా కూడా వీటిని చూడవు కనిపించకుండా ఉన్నటువంటి ఆ మనస్సుని ఆ మనశుద్ధిని ఆ సద్భక్తిని కనిపించని వాటిని నీవు కనిపెట్టి వారిని అనుగ్రహిస్తావయ్యా ఓం నమ శివాయ